సౌందర్యరత్నాకరి ఆమె సౌందర్యమునందు రత్నాకరి. ఇంకా అటువంటి ఇటువంటిది కాదా తల్లి, సముద్రమే అంత గొప్పది అంటే వెంటనే మీకు అనుమానం వస్తుంది. అమ్మలో అందం చూస్తే రావణుడు అన్నారుగా, మరి అమ్మ సౌందర్యం అంత గొప్పది అనొచ్చా? తప్పు కదా. ఇప్పుడు లోకంలో ఒకసారి భార్యని స్వీకరించిన తరువాత ఆయన మనసు ఆమె ఎందే ఉండాలి. కామమునకు సంబంధించినంత వరకు అంతకన్నా సౌందర్య రాశి లోకంలో లేదు. మా ఆవిడే అంతకత్తే, ఏ పురుషుడైనా తన భార్య ఎందు అలాగే అనాలి. అంతేకాని అసలు మా ఆవిడకన్నా వాళ్ళ ఆవిడ బాగుంటుందన్న దుర్మార్గం. అసలు ఆ పోలిక రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఆమె నీకు లక్ష్మి తల్లి. నీ ఇంటి సింహాసనంలో ఉన్నటువంటి అమ్మవారెవరో, నీ పక్కింటి ఇల్లాలు అమ్మవారు నీకు. ఆవిడ నీకు నమస్కార యోగ్యురాలు, ఆవిడ కామాక్షి నీకు. తప్ప ఆవిడ అందం చూడటానికి కాదు, నీకు కళ్ళున్నది. అందం చూడటానికి నీ కళ్ళు నీ భార్యకే ఉపయోగపడాలి. నీ భార్య ఏంది అంతే, అంతవరకే శాస్త్రం. దాటడానికి వీల్లేదు చెలియలికట్ట, అది దాటి వెళ్ళడానికి వీల్లేదు పురుషుడి యొక్క దృష్టి. అలా దాటేవా శాస్త్ర విరుద్ధం. అలాగే సౌందర్య రత్నాకరి అంటే అమ్మలో సౌందర్యం చూస్తావా? మరి నా భార్య కన్నా పక్కవాడి భార్య బాగుందన్నమే అంత తప్పైతే, మా అమ్మ కన్నా మీ అమ్మ బాగుంటుందనే దరిద్రుడు ఎవరైనా ఉంటాడా లోకంలో? ఉండడు. 80 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, 100 ఏళ్ళు రానివ్వండి, అమ్మ కొడుకు అంటే అంతే ఆ సంబంధం. అమ్మా కొడుకే కాదు, కూతురు తల్లి అంతే ఆ సంబంధం. అమ్మ అందం కాదు, 96 ఏళ్ళు వచ్చేసాయి అమ్మకి. అమ్మ చర్మం ఇలా ముడతలు పడిపోయింది. ఆ ముడతలు ఇలా విప్పితే, పువ్వుని విప్పినట్టు ఇలా విప్పితే, ఈ ముడతలన్నీ ఇటువైపు కెరటాల్లా ఇటు, ఇటువైపు కెరటాల్లా ఇటు వెళ్ళిపోతే మెత్తగా అయిపోయి నల్లగా నీలంగా నరం కనపడుతూ ఉంటుంది. ఇలా అంటే అమ్మ ఇలా కింద వేలాడుతూ ఉంటుంది ఆవు గంగడోల్లా. ఈ కంఠం దగ్గర చర్మం అంతా ముద్దగా ఇలా వచ్చేసింది. ఈ కంటి పైభాగం గుడ్డు మీదకి ఇలా కిందకి వాలిపోయింది. నుదురంతా ముడతలు. వెళ్ళి కూర్చుని ఆ ముడతలతో ఉన్న అమ్మ చెయ్యి పట్టుకుని ఇలా తొడ మీద పెట్టుకుని, అమ్మా అంటే ఎంత సంతోషం మా అమ్మ అని. ఆ అమ్మకి 96 ఏళ్ళు రానివ్వండి. నేను చూశా ఒక ఇంట్లో, రాత్రి 9:30 వచ్చాడు పిల్లాడు. నేను వెళ్ళాను వాడితోటి మా స్నేహితుడింటికి. ఆవిడ పడుకున్నారు, పెద్ద ఆవిడ పడుకుంటే వీడు వెళ్ళి భార్య అన్నం పెట్టింది. వీడికి సహించలేదు, అప్పటికి బాగా భోజనం వేళ దాటిపోయింది. వీడు గబగబా తీసాడు. ఆవిడ ఇలా తల మించి ముసుగు తీసింది. ఏం నాన్న అంత తక్కువ తిన్నావు, ఇలా రాత్రి లేటుగా వచ్చి ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా, వేళ పట్టుని తినరా అంది ఆవిడ. నేను ఉలిక్కి పడ్డాను. ఇలా కప్పు పడుకున్న ఆవిడ వీడు వాష్ బేసిన్ దగ్గర చేతి చప్పుడికి తీసి నువ్వు అన్నం సరిగ్గా తినలేదని చెప్పింది ఆవిడ. అమ్మ ఒక్కతే అలా అనగలదు, అమ్మ కడుపు తడుగుతుంది. 95 ఏళ్ల వయస్సులో వీడికి బీరకాయ తొక్కలు రోట్లో రుబ్బి పచ్చడి చేస్తే ఇష్టమని అంత వృద్ధురాలు పేటేసుకుని రుబ్బుతుంది. రుబ్బి వేలు రోట్లోకి ఆ పొత్రానికి మధ్యలో పడితే కొడుక్కి చెప్పకుండా కట్టు కడితే ఎందుకు చేసావు పచ్చడి దెబ్బలాడతాడేమో అని కట్టు కట్టుకోవడం మానేసి ప్రేమగా వేలు కదపలేకపోతున్నా చెంచాతో పచ్చడి తీసివేస్తే వాడు కొద్దిగా మునివేళ్లతో తిని రెండో మాట వేసుకోపోతే తినలేదే అందం. ఏనానా పచ్చడి బాగులేదా అంటుంది. పచ్చడి బాగులేదా అంటుంది కానీ నువ్వు తినలేదే అని అడగదు. అది అమ్మ అంటే. అమ్మ సౌందర్యం. సౌందర్యం అన్న మాటకి పర్యాయ పదం అమ్మ. సౌందర్యము అన్న మాట బాహ్యమైనటువంటి అందం కాదు. బాహ్యమైన అందము సౌందర్యమైతే పతన హేతువు. ఎందుకో తెలుసా అండి? పెరట్లో నాగుపం ఆడుకుంటోంది వేసవికాలం. తను వచ్చి మేడ మీద నిలబడి చూశాడు. పడగ విప్పి ఆడుతుంటే సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉందో. భార్యని పిలిచి అంటాడు, ఏ అదిగో నాగుపం చూడు అని. ఎందుకండు అలా? తానంటే అది తన్ని చూస్తే. ఇప్పుడు చెప్పండి, నాగుపాం పడగ సౌందర్యమా? పెద్ద పులిని స్వేచ్ఛగా విడిచిపెడితే తన ఇనప ఊచల్లో ఎందుకుండి చూస్తున్నాడు? అంత అందంగా ఉంటే తను బయటికి వెళ్ళి ఎందుకు చూడడం? చంపేస్తుంది తన్ని. సౌందర్యం కాదు అది, అది అందం. సౌందర్యము ప్రేమ. సౌందర్యము వయస్సుతో సంబంధం లేదు.
అది ఒడిలిపోనివ్వండి, తోలు తిత్తైపోనివ్వండి, ముడతలు పడిపోనివ్వండి, అది నిరంతరము మీ శ్రేయస్సుని కోరుకుంటుంది. నేను ఒకప్పుడు ఒక సంఘటన చూసి, శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అని ఎందుకు పిలిచారో నాకు కళ్ళంబట నీళ్లు కారాయి. నిజంగా నా స్నేహితుడు ఒకడు నన్ను ఒక ఉపకారం అడిగాడు, ఏమయ్యా నువ్వు వస్తే ఆ పని అయిపోతుంది కాస్త, ఎందుకంటే నిన్ను బాగా తెలుసు, వాళ్ళకి కోటేశ్వరరావు వచ్చి అడిగారని చెప్పి వాళ్ళు వెంటనే చేసి పెడతారు, కాస్త నాతో రాగలవా అని అడిగాడు. తప్పకుండా వస్తాను లేవయ్యా అని సాయంకాలం 4 గంటలకు ఆఫీస్ నుంచి బయలుదేరాము ఇద్దరం. వెడుతుంటే అతను అన్నాడు, ఈ ముందు సందులోనే మా ఇల్లు కాఫీ తాగెడదాంలే రా అన్నాడు. ఇప్పుడు ఎందుకు లేవయ్యా పద అన్నాను, అంటే కాదు కాదు కాఫీ తాగెడదాం, మా అమ్మగారు ఉన్నారులే కాఫీ ఇస్తారు రా అన్నాడు. అంటే వెళ్ళాము. వెడితే ఆవిడ తలుపు తీసింది, వాళ్ళ అమ్మగారు ఇదేమి నాన్న ఈ టైంలో వచ్చా ఉంది, ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదుగా అంది. లేదులే అమ్మ చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నువ్వు కోటేశ్వరరావు కోటేశ్వరరావు అంటుంటావే ఈయనే, అమ్మ మా ఇద్దరికి కాఫీ ఇస్తావా అన్నాడు. అమ్మ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ఇవాళ ఈయనతో వెళ్తే ఆ పని అయిపోతుంది అమ్మ, ఒక్క కప్పు కాఫీ అమ్మ తాగెళ్తానన్నాడు. ఆవిడ అలాగే నాన్న అని వెళ్ళి తీసుకొచ్చి ఆ కాఫీ పట్టుకొచ్చి పళ్ళెంతో అక్కడ పెట్టేసింది. పెట్టేస్తే ఇద్దరం కాఫీ తాగేసాం. కాఫీ తాగేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం, ఆడుకుంటున్నారు పిల్లలు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు, అంకుల్ అంకుల్ మీకు తెలుసా మా అమ్మగారు 4 వేళ్లు తెగిపోయాయన్నారు. మా అమ్మగారు తలుపు పట్టుకుని మాట్లాడుతున్నారు, పెద్ద గాలి వేసింది, తలుపు ఒక్కసారి మూసుకుంది, మూసుకోవడంలో 4 వేళ్లు తెగిపోయాయి మా అమ్మగారివి, మందు రాశాం అన్నాడు. అంటే వాడు గబగబా వెళ్ళి అమ్మ చేతి వేళ్ళు తెగేయా అని ఇలా చూశాడు. ఇంతంతలా వాచిపోయి వాడు అన్నాడు, అమ్మ చెప్పచ్చు కదా కాఫీ ఎందుకు పెట్టావమ్మా ఇలాగా అన్నాడు. నాన్న ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, కొంచెం కాఫీ ఇమ్మన్నావు కదరా, వేళ్ళు తెగిపోయాయి కాఫీ ఇవ్వను అలా అనను, అందుకే కాఫీ పెట్టాను రా అంది. ఆవిడ నాకు మతిపోయింది అసలు, అమ్మ తప్ప ఎవరు అనగలరా మాట, ఒక కప్పు కాఫీ కోసం వేళ్ళ నిప్పి వదిలిపెట్టేసింది ఆవిడ, అది అమ్మ అంటే. అందుకే శంకరులు అమ్మయే సౌందర్యం అన్నారు. ఎప్పుడూ నీ అభ్యున్నతే కోరుతుంది. ఆవిడకి ఇంకొకటి తెలియదు, నిన్ను పాడు చేయడం ఆవిడకి తెలియదు. నిరంతరం ప్రాణం పోయేటప్పుడు కూడా కట్టుకున్నవాడు తలకరువి పెట్టాలని అడగదాడది, కడుపున పుట్టినవాడు తలకరువి పెడితే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనంత వాయువుల్లోకి. అంత వ్యామోహం బిడ్డలంటే తల్లికి, అమ్మని మించిన ప్రేమ లోకంలో ఇంకొకటి లేదు, అంత నిష్కల్మషమైన ప్రేమ అమ్మది, అటువంటి అమ్మ సౌందర్యం. కాబట్టి అది ఎప్పుడూ నిన్ను ఆదుకుంటుంది, ఎన్నేళ్ళొచ్చినా ఆదుకుంటుంది. నీ నిన్ను ఆశీర్వదించడం తప్ప ఇంకొకటి చేత కాదు, నీ అభ్యున్నతిని కోరడం తప్ప నీ పతనాన్ని కోరదు. నీకు పాలిచ్చి పెంచి పెద్ద చేసినా నువ్వు అన్నం పెట్టకపోయినా వాడు సంతోషంగా ఉంటే చాలండి, మా ఎన్నాళ్ళు ఉంటాను వాడు నాకు అన్నం పెట్టకపోతే మాత్రం అంటుందంతే తప్ప, నాకు అన్నం పెట్టలేదు వాడు అన్నం లేకుండా పోవాలని ఏం అందం, వాడికి ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప, వాడు చచ్చిపోలేదు కదా అందం. మాటలో కూడా పారుష్యం ఉండదు, అంత పిచ్చి ప్రేమకి ప్రతీక అమ్మ. అందుకే అమ్మ సౌందర్యము, సౌందర్యం అమ్మ, అందుకే సౌందర్య లహరి అమ్మ గాథ. అది మా శంకర భగవత్పాదుల గొప్పతనం, మా కాదు మన. అందు ఒక పేరు పెట్టారంటే శంకరులు అలా ఉంటుంది, అది శివానంద లహరి అంటే ఇది మాతా సౌందర్య లహరి అనలేదు ఆయన, అది శివానంద లహరి. అమ్మయే సౌందర్యం, ఇంకా పళ్ళి పక్కన మాతా ఎందుకు, అందుకని సౌందర్య లహరి అంతే. శంకరులు ఎంత అనుభవించారో చూడండి, అమ్మ ప్రేమని, సన్యాసి అయినా అమ్మకంత పెద్ద పీట వేశారు. అమ్మని తక్కువ చేసి చూడడం ఈ జాతిలో ఎప్పుడూ లేదు, అంత గొప్పది. అందుకే మొట్టమొదటి గురువు కూడా ఆవిడే, మాతృదేవో భవ. అమ్మ నువ్వు అటువంటి దానివి, అమ్మలకి అమ్మవి, ఈ శరీరానికి అమ్మ ఒక్కత్తుంది. కోట్ల జన్మలలో కోట్ల అమ్మలు ఉన్నారు, కానీ ఎప్పటికీ నేను ఏ రూపంలో ఉన్నా, క్రిమిగా ఉన్నా, కీటకంగా ఉన్నా, జంతువుగా ఉన్నా, మనిషిగా ఉన్నా, దేవతగా ఉన్నా, అమ్మా నాకు అమ్మవి నువ్వే. సౌందర్య రత్న కలి నిర్ధూత కిల ఘోర పాపనికరీ, ఘోరపావనకరీ అని తప్పు తెలివేస్తున్నారు, ఇవాళ ప్రింట్లన్నీ అలా పడిపోతున్నాయి, తప్పది. ఘోర పాపనికరీ కాశీపురాధీశ్వరీ నిర్ధూత కిల ఘోర పాపనికరీ, భయంకరమైనటువంటి పాపములు చేసిన వాడి పాపములను కూడా కడిగేస్తావమ్మా, వాత్సల్యం అమ్మా నీది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాంప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాస రసికాం తక్షాంతి సంవర్ధినీం. తల్లి నువ్వు వాత్సల్య స్వరూపానివి, నీకు అయ్యో వీడి పాపములను కడగడమా అని ఆలోచించావు, నీ కాళ్ళు పట్టుకుంటే పాపాలు కడిగేస్తావు. ఎంత నచ్చ చెప్పిందండి సీతమ్మగా రావణుడికి, ఒరే మనసు మార్చుకోరా, మనసు మార్చుకోరా,
అన్ని తప్పు మాటలు మాట్లాడుతున్నా వాడు చచ్చిపోవడం ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ మాతృస్వరూపం అంటే సుందరకాండ యందు అమ్మ సౌందర్యము అభివ్యక్తమైంది కాబట్టి సుందరకాండది. అసలు సుందరకాండని ఆ కోణంలో మీరు విన్నారనుకోండి, అసలు ఒక కొత్త సుందరకాండ బయటకు వస్తుంది అందులోంచి. అందులోంచి సీతమ్మలో ఉన్న పరదేవత మీకు ఆవిష్కృతం అవుతుంది. కాబట్టి అదిగో ఆ తల్లి ఉన్నదే ఆమె అన్నపూర్ణ. ఇక నేను అష్టకం అంతా ఎప్పటికీ చెప్తాను. ఏక శబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి, మీతో మనవి చేశాను కదా, ఇదో ఒక్క మాట అండం అంతే. కాబట్టి నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళీయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా, లోకంలో యంత్రాలు చాలా తేగలం, ఫ్యాక్టరీలు చాలా పెట్టగలం, కాటన్ అండ్ టెక్స్టైల్ మిల్స్ ఎన్నైనా పెట్టగలం, ముడిసరుకు పత్తి రావాలంటే మాత్రం నీ అనుగ్రహం వర్షం కారణం. ఆ వర్షాన్ని తేలేయంగా, అది నీ చేతిలో ఉందమ్మా. పంట పండించగలమేమో, వరదలు రాకుండా అకాలంగా ఈశాన్య ఋతుపవనాలు రాకుండా మేము అడ్డుకోలేంగా. నువ్వు ఆ అన్నం మాలోకి వెళ్ళేటట్టు చెయ్యగలిగినదనివి అమ్మా. మా యందు ధర్మము నిలబడితే మాకు అన్నం పెడతావు. కాబట్టి తల్లి, మా పాపములను కడిగేసేయి, కడిగి మమ్మల్ని భగవంతుని వైపుకి ఆభిముఖ్యం చేకూర్చు. ఏ అన్నం నేను తింటున్నానో ఆ అన్నము నా శరీరములో శక్తిగా మారి అది భగవత్ సేవకు ఉపయోగపడేటట్టు, నా మనసు పరిపుష్టమయ్యేటట్టు చేయి. అంతేకాని ఈ అన్నం తిని ఈ శక్తితో పాడు పనులు చేయకుండా నువ్వు కాపాడమ్మా నన్ను. అందుకే అన్నపూర్ణని పూజించకుండా అన్నం తిన్నవాడు భ్రష్టు. ఏ అన్నం నేను తింటున్నానో ఆ అన్నము నా శరీరములో శక్తిగా మారి అది భగవత్ సేవకు ఉపయోగపడేటట్టు, నా మనసు పరిపుష్టమయ్యేటట్టు చేయి. అంతేకాని ఈ అన్నం తిని ఈ శక్తితో పాడు పనులు చేయకుండా నువ్వు కాపాడమ్మా నన్ను. అందుకే అన్నపూర్ణని పూజించకుండా అన్నం తిన్నవాడు భ్రష్టుడు అవుతుంటాడు. అమ్మకి చెప్పుకుని అన్నం తినాలి. అందులో కాశీపట్టణానికి వచ్చి అన్నపూర్ణాష్టకమే చదవకుండా అన్నం తింటే అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా? అయితే గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? శంకర భగవత్పాదులది. మహానుభావులండి, ప్రాతస్మరణీయులు. ఆయన అన్నారు, అమ్మా అన్నం పెట్టు అన్న మాటలో ఒక స్వార్థం ఒకటి ఉంటుంది. వాణ్ణి తోసి వీడు వచ్చేస్తాడు విస్తర దగ్గరికి గబుక్కుని, ఎందుకంటే వాడాకలి, పక్క వాడాకలి అటువంటిది అన్నా ఉండలేకపోయానండి అంటాడు. వచ్చేస్తాడు, పక్కవాడి గురించి ఆలోచించగలిగినంత ఔదార్యం ఏమి ఉండదు. పెద్దవారు కదా, ఆయన్ని ముందు తిని మనం తర్వాత తిందాం అంటాడేంటి, ఏమి అండవు, తోసుకొచ్చేస్తాడు అంతే. కాబట్టి ఒక ఇబ్బంది ఒకటి ఉంది, ఈ అన్నం తినేటప్పుడు స్వార్థం, తిన్నాక స్వార్థం, ఇక అన్నం తినడం మానేసి శరీరం పడిపోయాక ఇంక ఏ అల్లరి లేకుండా ఉండడం. అలా ఉండకూడదమ్మా. నాకమ్మా ఈ అన్నం తిన్నందుకు ఈ శరీరంతో నేనేం సాధించాలో తెలుసా? నీ అనుగ్రహ సాధనమునకు ఇది ఉపకరణం కావాలి. అందుకని అమ్మా అన్నం పెట్టేయడం అన్నం పెట్టేయడం నేను అడగట్లేదు. అన్నం పెట్టు, పెట్టి దాంతోపాటు ఏమిస్తావో తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. 10 మందికి పెట్టడం నేర్చుకునే గుణం కావాలి, త్యాగం చెయ్యగలిగిన గుణం కావాలి, 4 పెట్టి తాను తినగలగడం చేత కావాలి, ప్రేమగా కడుపు నిండా తినండి అని మనసారా అనగలిగినటువంటి ఆర్ద్రత నాకు కావాలి. అమ్మ నాకు అటువంటి తాపత్రయం ఇవ్వవా? కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, స్వార్థాన్ని విడిచిపెట్టి జ్ఞానము వైరాగ్యము భక్తి నాకు పరిపుష్టము కావాలి. అది ఈ అన్నం తిన్నందుకు అన్న పరిణామమైనటువంటి ఈ శరీరము యొక్క సాధనకి ఉపకరణంగా నేను పొందవలసినటువంటి భాగ్యం. కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. శంకరాచార్యుల వారి యొక్క మహా ఔదార్యం ఎక్కడుందో తెలుసా అండి? నాకన్నం పెట్టని శంకరులు అడగలేదు. ఎవరైనా ఏమడుగుతారంటే అన్నం విషయంలో నాకు పెట్టని అడుగుతారు. అమ్మ ఆకలేస్తోంది అన్నం పెట్టంటారు. శంకరులు ఒక్కరే మినహాయింపు. అమ్మ నాకన్నం పెట్టను లేదు. అమ్మకి అందరూ పిల్లలైనా ఆకలేసి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, అమ్మ అమ్మ ఆకలేసేస్తోందమ్మా నాకు అన్నం పెట్టమ్మా అంటారు. తమ్ముడికి ఆకలేస్తోంది, అన్నయ్యకి ఆకలేస్తోంది, చెల్లెలకి ఆకలేస్తోంది, అక్కయ్యకి ఆకలేస్తోంది అని తెలుసు. అయినా అమ్మ ఆకలేస్తోంది మా అందరికీ అన్నం పెట్టమ్మా అనరు. అమ్మ ఆకలేస్తోంది నాకు అన్నం పెట్టమ్మా అంటాడు. ఆ చివరి నుంచి మొదలెట్టింది అనుకోండి, అమ్మ ఆకలేసేస్తోంది ఇక్కడ ఇయ్యమ్మా ముందు అంటాడు. నాకు అంటాడు. శంకరులు అన్నారు, ప్రార్థనలోనే ఆయన గొప్పతనం చూడండి. మాతా చ పార్వతీదేవి,
పితాదేవో మహేశ్వర. మాకు అన్నం పెట్టే అమ్మ ఎవరో తెలుసా? పార్వతీదేవి. మా నాన్నగారు ఎవరో తెలుసా? మహేశ్వరుడు. నేను అన్నం ఎవరితో కలిసి తింటానో తెలుసా? బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శివభక్తులందరూ నాకు కుటుంబ సభ్యులు. శివభక్తులంటే విష్ణు భక్తులు కాదని మీరు అనుకోకూడదు, ఎందుకంటే శివ శబ్దం విష్ణు సహస్రంలో కూడా ఉంది. శంకరులకు ఆభేదం లేదు. శంకరులు పరబ్రహ్మతత్వాన్ని ఉపాసన చేసిన మహాపురుషులు. అగ్నిహోత్రానికి చదలబడతాయి, ఆయన తీసుకెళ్ళి అంటగలుగుతామా అటువంటివన్నీ? కాబట్టి ఆయన స్వదేశో భువనత్రయం. అమ్మా, ఈ మూడు లోకాలు నా ఇల్లు. అంటే ఇప్పుడు అన్నం ఎవరికి కావాలంటున్నారు ఆయన? నాకొక్కడికే కాదు, మూడు లోకాలకు అన్నం పెట్టమ్మా అన్నారు. ఇందులో ఎవరికి? మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర. అమ్మ మాకు పార్వతి అయితే ఆ బ్రహ్మకీట జనని, ఆవిడ క్రిమికీటకాదులకు కూడా తల్లి. అమ్మ అన్నం మాకే కాదు, శం చతుష్పదే, నాలుగు కాళ్ళు ఉన్నవి, పురుగులు, నీళ్లలో ఉన్నవి, అన్నిటికీ అన్నం దొరకాలి. శంకరుల ఔదార్యం చూడండి. అసలు ప్రార్థిస్తూనే అమ్మా స్వదేశో భువనత్రయం అంటే నాకన్నం పెట్టని అడగలేదు శంకరులు. మూడు లోకములకు అన్నం పెట్టని అడిగారు. అది జాతి గొప్పతనం. మా ప్రసాదం తిన్నవాడే మా భక్తుడని వాళ్ళు అందరూ అందరూ బాగుండాలి. లోకా సమస్తా సుఖినోభవంతో, అన్ని లోకములు బాగుండాలన్న ఉదార చరితము సనాతన ధర్మము యొక్క గొప్పతనం. దానికి వారసులమ్మ. అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అంటే. కాబట్టి స్వదేశో భువనత్రయం అని అన్నపూర్ణాష్టకాన్ని పూర్తి చేస్తారు. అందుకే ఇప్పటికీ కేరళలో చెరుక్కుట్టం అని ఒక గొప్ప అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నటువంటి ప్రాంగణం, అక్కడ దొంగలు నేరాలు చేసిన వాళ్ళు దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి అన్నం తినడానికి భయపడతారేమోనని వాళ్ళ కోసం బాగా చీకటి పడిపోయిన తర్వాత అందరికీ వడ్డించే పదార్థాలు గంపలతో తీసుకెళ్లి అడవిలో పెడతారు. పెడితే దొంగలు ఊళ్ళోకి వస్తే గుర్తుపడతారని భయం ఉన్నవాళ్ళు అడవిలో ఆ బుట్టల్లో పెట్టినటువంటి అన్నం తిని ప్రాణం నిలబెట్టుకుంటారు. వాళ్ళు బిడ్డలేగా అమ్మకి అన్నపూర్ణ పెట్టద్దని ఎందుకంది శంకరులు అన్నారా? ఎవరైనా సరే తిని బతకాలి. తర్వాత వాడు తప్పు చేస్తే పట్టుకోవలసిన వాళ్ళు వేరొకరున్నారు, వాళ్ళు శిక్షిస్తారు. పెట్టడం అన్నపూర్ణమ్మ పెట్టేస్తుంది అంతే. అసలు నిజమేమిటో తెలుసా? ఎవడు దారి తప్పి దొంగతనాలు చేసే కొడుకున్నాడో వాడి కోసమే రాత్రి తెలివిగా ఉండన్నం పెడుతుంది. తండ్రి కొడతాడేమోనని పాలు తోడుపెట్టడం మర్చిపోయాను, కాచడమే మర్చిపోయాను చూసారా ఇవ్వాలని చెప్పి వచ్చి తోడు పెట్టేసింది ఆవిడ. వంటింట్లో నిలబడుతుంది, నిలబడి కిటికీలోంచి చూస్తూ ఉంటే లోపలికి రావడానికి మార్గం లేక నిలబడిన కొడుకుని చూసి తలుపు తీసి లోపలికి పిలిచి చప్పుడు అవ్వకుండా కంచం పెట్టి అన్నం పెట్టి వాడు పెరుగన్నంలోకి వచ్చాక కళ్ళంబట నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. మీ నాన్న ఎంత బాధపడుతున్నారో, ఇదేం ప్రారంధం రా నాకు నీలాంటి కొడుకుని, వాడన్నం తినే వరకు ఏడవరు, తను ఏడిస్తే అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమో. అది అమ్మ అంటే. అమ్మ పరదేవత అండి. అమ్మ ఉన్నవాడు భాగ్యవంతుడు. అమ్మ కన్నా పరదేవత లోకంలో ఇంకొకటి లేదు. అమ్మ ఉంటే అమ్మ కాళ్ళకి ఎవడు నమస్కారం పెడుతున్నాడో వాడంత ఐశ్వర్యవంతుడు నాకు తెలిసి ఇంకొకడు లేడు. అమ్మ అమ్మే, అమ్మకి ప్రత్యామ్నాయము లేదు. అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి వ్యక్తికి జీవితంలో దొరకదు. ఒక్క అమ్మకి మాత్రం ఇక మినహాయింపు లేదు. అందుకే శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకాన్ని చేస్తే అంత అమృత భాండం లాంటి అన్నపూర్ణాష్టకాన్ని చేశారు. అమ్మ అన్నం పెట్టడమే కాదు, కదలికలను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పి నిరంతర రక్షణ చెయ్యగలదు. భాస్కర రాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేద్దామని ఆయన అనుకోలేదు. అమ్మవారు వచ్చి చెప్పింది నువ్వు వ్యాఖ్యానం చెయ్యని. ఆయన అన్నారు రుణగ్రస్తుడు చేయకూడదు, నాకు అప్పు ఉంది కాబట్టి నీ చేయనన్నారు. మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండా పూజామంటపం సింహాసనం కింద ఈయన వ్రాసి ఇచ్చినటువంటి అప్పు పుచ్చుకున్న కాగితాన్ని అమ్మవారు కట్టేసి తెచ్చి అక్కడ పెట్టింది. రుణం తీరిపోయిందిగా వ్రాయమని అప్పుడు భాష్యం చేశారు ఆయన. భాష్యం చేస్తే అక్కర్లేనటువంటి పాండిత్యం అని ఒకటి ఉంటుంది లోకంలో. దుష్టర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు. ఓ పనికొచ్చే పని ఒకడు చేద్దామనుకుంటే దానికేవో రంధ్రాలు వెతికే దిక్కుమాల పాండిత్యంతో ఉంటారు కొంతమంది. జ్ఞాన కలునిలోని శారదయువోలే పోతన గారు అంటారు. అలా
ఆ తల్లి భాస్కర నాయుల వారితో వ్యాఖ్యానం చేయిస్తే కాశీపట్టణం వస్తే ఆయన పండితులందరూ బ్రాహ్మణులు ఆయన చుట్టూ చేరి నువ్వు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నావు కదా, మహాచతుష్షష్టి యోగిణీ గణ సేవిత అని నామం ఉంది కదా, 64 కోట్ల మంది అమ్మవారిని సేవిస్తూ ఉంటారు, ఏది ఆ 64 కోట్ల మంది ఎవరు నాకు చెప్పని అడిగారు. ఆయన అన్నారు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి, గంగానది ఇసుక తిన్నె మీద కూర్చోండి మీకు చూపిస్తానన్నారు. ఆయన ఎలా చూపిస్తారు, పరదేవతని ప్రార్థించారు, అమ్మా 64 కోట్ల మంది పేర్లు కావాలట, నాకు తెలుసా నీకు తెలుసా, నిన్ను సేవించేవాళ్ళు నువ్వు వాళ్ళకి చెప్పించమ్మా అన్నారు. వాళ్ళందరూ సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి కూర్చున్నారు బ్రాహ్మణులు. పిలిచారు, వచ్చారు భాస్కర రాయల వారు. ఏది చెప్తానన్నావుగా చెప్పు, 64 కోట్ల మంది పేర్లు చరిత్రలో అన్నారు. ఆయన కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థన చేశారు అంతే. కాశీపట్టణంలో గంగానది మీద ఆకాశంలో 64 కోట్ల మంది యోగినులు నిలబడి తమ చరిత్రలు తాము చెప్పుకున్నారు. చెప్పుకుంటే బ్రాహ్మణులు తెల్లబోయి పరిగెత్తారు. కుంకుమానంద స్వామి వారిని ఒక మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళారు, వెళ్ళయ్య బాబోయ్ 64 కోట్ల మంది యోగినులు ఆకాశంలో నిలబడ్డారు కాశీలో తమ చరిత్ర చెప్తూ, ఎవరి భాస్కర రాయలన్నారు. పిచ్చి వాళ్ళలారా, భాస్కర రాయలే లలితాపరాభట్టారిక, ఉపాసన చేత ఆ రూపాన్ని పొందాడు. రెండని గంగలో చెయ్యి పెట్టి కళ్ళు తుడిచి పంపించారు. వచ్చి చూస్తే భాస్కర రాయల వారిలో లలిత అమ్మవారు కనబడ్డారు. అది ఆ అమ్మ, అమ్మ అమ్మే కాబట్టి ఆ తల్లి ఏమివ్వలేదు, నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఆ తల్లి విషయంలో రెండు మాటలు వాడారు శంకరాచార్యుల వారు, రెండు గడియలు తీస్తుందన్నారు. మోక్షద్వార కవాట పాటనకరీ స్వర్గద్వార కవాట పాటనకరీ అని రెండు సార్లు వేశారు. మోక్షద్వారపు తలుపు తీస్తుంది, స్వర్గద్వారం తలుపు తీస్తుంది అని. ఎందుకు అలా అన్నారు, ఆ రెండు మాటల అంతరార్థమేమి, ఈ విషయాల గురించి నేను మీతో ఒక ప్రత్యేక ప్రసంగం మళ్ళీ ఎప్పుడో చేసిన రోజున చెప్తాను. ఎందుకంటే ఇది చెప్పినప్పుడు నేను కాశీ వైభవంగా వ్యాసుడు రావడం, అన్నపూర్ణం వచ్చి అన్నం పెట్టిన సందర్భం